ఈ వారాంతరపు తరగతులలో మీ గురించి, మీరు ఇచ్చిన గ్రంథంలోని అనేక సంగతులను గురించి మేము ధ్యానించడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వారం కూడా మీ గ్రంథంలో దాసి ఉంచిన చరిత్రలో దాగిన అనేక సంగతులను మేము జ్ఞాపకం చేసుకుని మరలా విషయాలు దృష్టాంతాలుగా మిమ్మల్ని బాధ కలిగించిన విషయాలు ఈ తరంలో మేము జరిగించకుండా మీకు ఆనందాన్ని కలిగించే పిల్లలుగా ఉన్నతమైన విలువలను ఈ సమాజంలో మా జీవితంలో జరిగించడానికి మెండైన జ్ఞానంతో మమ్మల్ని నడిపించాడు తండ్రి. వాక్యాన్ని ధ్యానిస్తున్న మేము మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. కేవలం మీరు అనుకున్నట్టుగా, మీరు ఆలోచించినట్టుగా ప్రతి విషయాన్ని మేము ఆలోచించడానికి మీ ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి. ఏ విషయాన్ని మానవ ఆలోచనతో మేము ఆలోచించకుండా కేవలం మీరు ఇచ్చిన గ్రంథం ఎలా అయితే మాకు అర్థం కావాలని ఇష్టపడ్డారో ఆ విధంగానే ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామం శుభవందనములు. ఈ వారాంతరపు అధ్యయన తరగతుల్లో ఈ స్థలంలో ఎక్కడి నుండి ఈరోజు నుండి విరామం లేకుండా ప్రతి తరగతిని జరిగించాలని మనం ఇష్టపడుతున్నాం కనుక దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆలోచనను బట్టి ఈ ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు ఆయన యొక్క గ్రంథాన్ని మనం ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుగా ఆయనకు వందనాలు తెలియజేస్తూ ఈ అధ్యయన తరగతుల్లోనికి మనం ప్రయాణించడానికి ప్రారంభిద్దాం. ఈ అధ్యయన తరగతుల్లోనికి వెళ్ళే ముందు చిన్న పర్మిషన్ చెప్పాలి. ఇక్కడ నుండి ఈ తరగతులను యూట్యూబ్లో, ఇంటర్నెట్లో ఫాలో అవుతూ వాక్యాన్ని నేర్చుకోవాలనుకున్న సహోదరులందరికీ ఈ తరగతికి ముందు జరిగిన తరగతులన్నీ ఆడియో రూపంలో రికార్డింగ్ చేయబడి ఉన్నాయి. ఆ తరగతులు మీకు అర్థమైతేనే ఈ తరగతులు మీకు ఇంకా పరిపూర్ణమైన జ్ఞానంతో నడవగలరు. కనుక వీలైతే ప్రతి తరగతి వీడియో ఆడియో రూపంలో భద్రపరిచే అనేక మంది సహోదరులకి అందించాలని ఇష్టపడి ఈరోజు నుండి ప్రతిదాన్ని రికార్డింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ శనివారపు తరగతులు ఇంచుమించు అనేక మంది ఈ తరగతుల యొక్క సబ్జెక్ట్ కావాలని ఫోన్ చేస్తున్నారు. దీని ప్రారంభ యొక్క ఆలోచన విధానం మీకు తెలుసు. కొంతమంది పిల్లలు మేడ మీద కూడుకొని అవగాహన లేని ఆలోచనతో బైబిల్ తరగతులను వారు ప్రారంభించుకున్నారు. వారు ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఆలోచనలో కొన్ని సంగతులు వారికి అందనివి వారి కళ్ళ ముందు వచ్చేసరికి వాటిని గూర్చి డౌట్స్ అడగడం, పదే పదే వాటిని గూర్చి డిస్కషన్ చేయడం, సంఘంలో సీనియర్స్ ఉన్న వారి దగ్గరికి ఈ ప్రశ్నలు తీసుకురావడం, ప్రతి ఆదివారపు తరగతిలో ఈ పరిస్థితి కనిపించేది. ఈ క్వశ్చన్స్ రాకుండా ఉండాలి అంటే లాస్ట్ ఇయర్ 31st నైట్ తీసుకున్న నిర్ణయం, వారంలో ఒకరోజు ఖచ్చితంగా బైబిల్ స్టడీ క్లాస్ జరగాలి. అది జరగాలి అంటే ప్రతి ఒక్కరు దాని మీద అవగాహన చేసుకోవడానికి వారికి కుతూహలం అనేది ఉండాలి. అలా ఉండాలి అంటే
ప్రతి తరగతి, ప్రతి వచనం, ప్రతి పదం హిస్టారికల్ ఎవిడెన్స్తో దేవుని యొక్క అనాది సంకల్పం చరిత్రలో ఎలా దాగి ఉందో అన్న విషయాన్ని హృదయానికి దగ్గరగా తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రారంభించి ప్రార్థన చేసి ప్రారంభించిన తరగతులే ఈ శనివారపు తరగతులు. కేవలం ఇవి ఈ సమయంలో ఉన్న కొంతమంది యువకులకి బైబిల్ నేర్పించాలన్న ఆశతో మాత్రమే ఈ తరగతులు ప్రారంభించాం. కానీ విచిత్రం ఏంటంటే దీనికి వచ్చిన స్పందన విపరీతం. చాలామంది తెలుసుకుంటే ఈ శనివారపు తరగతులకు వచ్చిన స్పందన విపరీతమైన స్పందన వచ్చింది. ముందు జరిగిన తరగతులన్నీ ఆడియో రూపంలో ఉన్న తరగతులన్నీ మాకు కావాలని అనేక మంది అడగడం మన సహోదరులకు తెలుసు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ తరగతుల్ని ఫాలో అవుతూ ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవాలంటే వీరికి అప్డేట్గా మనం ఉండాలి అంటే ప్రతి రికార్డింగ్ మన దగ్గర ఉండాలని అడుగుతున్నప్పుడు అప్పుడు వచ్చింది ఇది ఎక్కడి నుండి రికార్డింగ్ వీడియో రికార్డింగ్ జరగాలని. దానికి రూపమే ఈ రోజు నుండి. అందుకే చెప్తున్నాను వీడియో చూస్తున్న వారికి ఈ తరగతికి ముందున్న తరగతులన్నీ మీకు అర్థమైతేనే ఈరోజు జరుగుతున్న తరగతి మీరు ఇంకా మరింత లోతుల్లోనికి వెళ్ళగలరు. కనుక దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. దీనికి ముందున్న తరగతులన్నీ ఆడియో రూపంలో MP4 ఫార్మెట్లో భద్రపరచబడి ఉన్నాయి. వాటిని కూడా మీ సంప్రదించగలిగితే ప్రతి విషయాన్ని మీకు అందించడానికి సహోదరులు సిద్ధంగా ఉన్నారు. ఎనీవే మన సబ్జెక్టులోకి వెళ్ళిపోద్దాం. మత్తయి గారు రాసిన సువార్త, అపోస్తలుడైన మత్తయి గారు రాసిన సువార్త 1:1 అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఒకసారి కొత్త వారి కోసం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త యొక్క ఇంట్రడక్షన్ ఏంటంటే మత్తయి గారు యేసుక్రీస్తుని సమాజానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. ముఖ్యంగా సమకాలీన సమాజం అనగా యూదులకి యేసుక్రీస్తు వారిని బలమైన సాక్ష్యంతో, దృఢమైన సాక్ష్యం వారి కళ్ళ ముందు వంశవులతో సహా మత్తయి గారు యేసుక్రీస్తుని సమాజంలో ప్రకటించాలనుకుంటున్నాడు. ఆ మత్తయి గారు ఎవరో మనకు తెలుసు. ముందు తరగతుల్లో ఆయన ఎవరు? ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. పన్ను వసూలు చేసే ఆయన క్రీస్తు మాటలకి ప్రభావితంతో లొంగిపోయాడు. క్రీస్తు యొక్క ఆలోచన సరళికి, క్రీస్తు యొక్క విధి విధానాలకి దాసుడైపోయాడు. అప్పటి వరకు రోమిల తరపున పన్ను వసూలు చేసే సుంకరి అయిన ఈయన సాటి సహోదరులైన యూదుల్ని వడ్డీకి రోమా ప్రభుత్వం తరపున మధ్యవర్తిత్వం చేసేవాడు. అలాంటి ఆయన యేసుక్రీస్తు మాటలకి పట్టబడిన ఆయన యేసుక్రీస్తుని ప్రకటించాలనుకున్నాడు. ఎప్పుడైతే ప్రకటించాలనుకున్నాడో స్వతహాగా యూదుడు గనక, యూదుడైన ప్రతి వ్యక్తికి ధర్మశాస్త్రంలో కనీసపు అవగాహన ఉంటుంది గనక, ఆ అవగాహన ఉన్న ప్రధానమైన మూల అంశాలు వంశావళులు. ఆ వంశావళులు ఉన్న మూలకర్తలు ప్రారంభకర్త అబ్రహం అయితే దాని ముగింపు దశ మరియ భర్త అయిన యోసేపు. అక్కడ నుండి ప్రారంభించిన ఆయన యొక్క మత్తయి సువార్త యొక్క పరంపర దాన్ని ధ్యానించడం మనం మొదలుపెట్టాం. ఇంచుమించు సుమారుగా సంవత్సరం నుండి మనం ధ్యానిస్తున్నాం. ఏది? ఈ మత్తయి సువార్త 1:1 అందులోని చివరికి 7-8 వచనాల్లోనే ఉన్నాం. అంటే మత్తయి గారు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చాలా సుదీర్ఘమైనది అన్నమాట.
అలాంటి సుదీర్ఘమైన వివరణ మనం నేర్చుకోవడానికి ఇంచుమించు సంవత్సరం పడుతుంది. మొదటి అధ్యాయం మొదటి వచనాల్లోనే ఆయన ఇచ్చిన ప్రారంభ పలుకులు ఎలా ఉన్నదో మనం ధ్యానించాం. ఆ పలుకుల్లోనే పరంపర మనకు వచ్చేసరికి ఇంచుమించు ఈ రోజుకి ఈ నవంబర్ నెల వచ్చింది. లాస్ట్ ఇయర్ జనవరి 7-9 అనుకుంటూ ప్రారంభించాం. 9 ఇది నవంబర్, ఇంకొక మంత్ అయిపోయిందంటే వచ్చేస్తుంది. అంటే సంవత్సరం లేదా కాలాన్ని గడపాలని కాదు, కానీ ఆలోచించడానికి సమయం ఎంత పడుతుంది అని చెబుతున్నాను. ఇక ఈరోజు మనం ఆలోచించబోయేది మత్తయి గారు పరిచయం చేస్తున్న ఆ వంశావళి, ఆ వంశవృక్షంలో అబ్రహాము ప్రధానుడు, ఆ అబ్రహాము గర్భాన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, ఆ ఇస్సాకు గర్భాన దేవుని యొక్క అనాది సంకల్పంలో ముందే దాగున్న వ్యక్తి యాకోబు. ఆ యాకోబు గర్భంలో దేవుని యొక్క సంకల్పం ప్రతిష్ఠింపబడిన జనాంగంగా యావత్తు ప్రపంచాన్ని ఆశీర్వదించాలన్న దేవుని ఆలోచనలో దాగున్న జనాంగం యాకోబు గర్భంలో ఉంది. వారే ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల్లో నుండి అనేక మంది ప్రవక్తలు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చారు, అనేక మంది రాజులు వచ్చారు. ఆ రాజులు గురించి, ఆ ప్రవక్తలను గురించి వాటన్నిటిని కలగలిపి చెబుతున్న వృత్తాంతమే ఈ మొదటి అధ్యాయం. ఆ మొదటి అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రవక్తలు మనకు పరిచయం అవుతున్నారు, ప్రధాన యాజకులు మనకు పరిచయం అవుతున్నారు. ఆ ప్రధాన యాజకులతో సమాజాన్ని పరిపాలిస్తున్న రాజులు కూడా మనకు కనబడుతున్నారు. ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఒక ఎత్తు అయితే ఉత్తర భాగాన్ని, దక్షిణ భాగాన్ని, పాలస్తీనాన్ని పరిపాలిస్తున్న రాజులు కూడా మనకు కనబడుతున్నారు. ఆ రాజుల్లో ముఖ్యులైన దేవుని యొక్క క్రమంలో ముఖ్యమైన రాజులే యూదులకు సంబంధించిన రాజులు. ఎందుకు? ఎందుకంటే మత్తయి గారు పరిచయం చేస్తున్న ఆ వంశవృక్షంలో ప్రధానమైన వంశం ఏది? యూదా గోత్రం. అంటే యూదా గోత్రం నుండి అభిషిక్తుడు రావాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. ఆ అనాది సంకల్పంలో అభిషిక్తుడు యూదా గోత్రంలో అక్షరానుసారంగా కాకుండా దేవుని యొక్క అదృశ్య లక్షణాలకు రూపమైతే యూదా గోత్రంలో ఎలా జననం జరిగిందో నిరూపించడానికి ఆ గోత్రంలో ఉన్న ప్రధానమైన వ్యక్తుల్ని మత్తయి గారు ఎత్తి ఎలిగెత్తి మత్తయి సువార్త లిఖించడం జరుగుతుంది. దానినే మనం ధ్యానిస్తున్నాం. అలా ధ్యానించిన మనం మొదలుపెట్టేసరికి ఈ వారానికి మనకు పరిచయం అవుతున్న, కొన్ని వారాల నుండి మనల్ని వెంటాడుతున్న రాజు ఎవరు? ఇజ్కియా. ఆ ఇజ్కియా చరిత్రలోనికి మనం దాగినప్పుడు మనం వదిలేసిన వచనం, మత్తయి గారు తెలుసుకోవాలని సమాజానికి పరిచయం చేస్తున్న అనేక సందర్భాల్లో దాగున్న చరిత్ర ఇజ్కియా చరిత్ర. ఆ ఇజ్కియా రాజు యొక్క చరిత్రని ఇంచుమించు 10 తరగతుల నుండి మనం ఆలోచిస్తున్నాం. ఇది 11వ తరగతి. ఈ 11వ తరగతిలో దాగున్న కొన్ని విషయాల్లోనికి మనం వెళ్తాం. ఓకే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 8వ వచనం, క్షమించండి 10వ వచనం, 9వ వచనం, విజయ యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు ఇజ్కియాను కనెను. ఆహాజు ఎవరు? ఇజ్కియా యొక్క తండ్రి. ఈ వారు ఈయన గురించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ మనకు అవసరం. ఎందుకంటే ఇజ్కియా యొక్క నియామకములో లేవి క్రమం ఒకటి మనకు కనబడుతుంటుంది. కొద్ది వారాలు ఆలోచిస్తున్నాం కదా, ఈ లేవి యొక్క క్రమం అక్కడే కదుపుతాడు. ఈ లేవి యొక్క క్రమం దేవుని యొక్క ఆలయాన్ని పవిత్రం చేసి పస్కా అనే పండుగ ద్వారా సమాజాన్ని, అనగా పాలస్తీనా దేశాన్ని ధర్మశాస్త్రం ప్రకారం ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. ఆ పాలస్తీనలో జరిగిన పస్కా యొక్క సందర్భాలే
కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఆ పాలస్తీనాలో ప్రధానంగా సొలొమోను తర్వాత పస్కాని ఆకాశమంతెత్తులో దేవుడు ధర్మశాస్త్ర కార్యాన్ని జరిగించిన రాజు, గణుడు, వీరుడు, దావీదుని తలపించిన వాడు ఎవరు? ఇజకియా. ఆ ఇజకియా వదిలేసిన సందర్భాన్ని మనం ఒకసారి మనం వదిలేసిన సందర్భాన్ని అక్కడికి వెళ్దాం. రెండవ వృత్తాంతాల గ్రంథం, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 10వచనం నుండి, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా. జరుగుతున్న సందర్భం ఏంటి? అసూరియన్సు ఇస్రాయేలీయుల్ని ఏం చేశారు? చెరగా తీసుకెళ్ళిపోయారు. అసూరియన్సు ఇస్రాయేలీని, అనగా ఉత్తర భాగంలో ఉన్న ఇస్రాయేలీని అందరినీ చెరగా తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే అసూరియన్సు యూదుల మీదకి దండయాత్ర చేయడానికి పరిసర ప్రాంతాల్లో తిష్ట వేశారు. ఆ తిష్ట వేసిన సందర్భానికి సమరయలో జరిగిన దండయాత్రకి మధ్యనున్న కొంత కాల వ్యవధి ఉంది. ఆ కాలమే ప్రతి వారం చెప్తున్నాం. ఎంత? 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాలలో ధర్మశాస్త్ర సంబంధమైన ఎన్నో సత్క్రియలు జరిగించాడు. ఎవరు? ఇజకియా. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన సత్క్రియల్లో దాగున్న ఒక ప్రధానమైన కార్యం 10వ వంతుని తీసుకురావాలి. 10వ వంతుని ప్రజలందరూ దేవాలయానికి తీసుకురావాలి. ఎందుకంటే లేవీలు పోషింపబడాలి, యెహోవా పరిచర్య జరగాలి, దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబం దేవుడు తరపున పోషింపబడాలి. అలా పోషింపబడాలి అంటే సమృద్ధి కలిగిన ప్రతి జనాంగంలో ఉన్న ప్రతి వ్యక్తి, అనగా ఇస్రాయేలు దేశంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి తన సంపదల్లో 10వ వంతును తెచ్చి దేవుని సన్నిధిని పెట్టాలి, అనగా యాజకులకి అప్పగించాలి. ఇది కంటెంట్ లాస్ట్ వీక్ జరిగింది. ఈ జరిగిన సందర్భంలో జనులందరూ ధర్మశాస్త్రానికి, రాజు యొక్క ఆజ్ఞకి తల ఒగ్గి శిరసు దించి దేవుని యొక్క మాట మీద గౌరవంతో ఏం చేశారు? వారి కలిగిన సంపదలు అనేకమైన వస్తువులను, పశువులను, వారికి వచ్చిన ధాన్యాగారాన్ని అన్నిటినీ తెచ్చి రాజు ముందు లేవీలకి, అనగా యాజకులకి, ప్రధాన మంత్రులకి ఇవ్వడం జరిగింది. అలా ఎప్పుడైతే ఇచ్చారో ఆ ఇచ్చిన యొక్క రాశి ఎంతైందట? విస్తారం. అంటే ధర్మశాస్త్రం ప్రకారం వారు తెచ్చిన రాశి విస్తారంగా రాజు ముందు, ప్రజల ముందు, ప్రధాన యాజకుల ముందు కనబడేసరికి తట్టుకోలేకపోయారు. అప్పుడు వారి నోటి నుండి వచ్చిన మాటే ఆ 10వ వచనంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు చదవండి. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చిట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా. అక్కడ ఒక మాట ఉందంటే, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో చెప్పాను. అంటే జనులు తేవడానికి బలమైన కారణం ఏంటి? దేవుడు దీవించాడు. అంటే జనులుగా లేదు, జనులకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు అన్నమాట. ధర్మశాస్త్రం మీద అవగాహన ఉంది కనుక వారు జ్ఞానయుక్తమైన మాటలతో రాజుకు సమాధానాన్ని చెబుతున్నారు. యెహోవా దీవించాడు కనుక జనులు విస్తారమైన సంపదను తీసుకొచ్చారు. వారు తెచ్చినది మేము తినగా చాలా మిగిలిపోతుంది.
రాజా, నీ సముఖమందు జరుగుతున్న ఈ జనుల యొక్క ఇచ్చే విధానం మేము చూస్తున్నప్పుడు ఇది సాక్షాత్తు దేవుడే ఇచ్చాడని మాకు అర్థమవుతుంది. ఒక విషయం అడుగుతాను, జనులకు దేవుడిచ్చాడట, అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడట? ఇచ్చాడు బాగానే ఉంది, తెచ్చాడు బాగానే ఉంది. మనం ఆలోచించాల్సిన విధానం, అసలు దేవుడు జనులకు ఎందుకు అంత విస్తారమైన దీవెనలు ఇచ్చాడు? అంతేనే కదా, ఎవరైనా మనకు ఏదైనా ఇస్తున్నారనుకోండి, ఇచ్చారు కదని తీసుకెళ్ళి లోపలెట్టకూడదు. ఏం చేయాలి? అసలు ఎందుకు ఇస్తున్నాడు? ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడు? నాకు ఇవ్వాలనుకుంటున్న ఆయన ఉద్దేశం, నాతో ఉన్న పని ఏంటి అసలు? నాకు ఇవ్వాలనుకున్న ఆ ఉద్దేశం ఏంటో నాకు తెలిసినప్పుడే ఈ వస్తువులు నేను స్వీకరించాలన్న కనీసపు అవగాహన ఉండాలి. మనకు అది ఉండదు. ఏది వస్తే అది బట్టుకెళ్ళి లోపలెట్టేయాలనుకుంటాం. కానీ జనులు, ఆ రోజు జనులకు ఇచ్చాడు. ఆ ఇస్తున్నప్పుడు ప్రధాన యాజకులు లేవీలు అంటున్న మాట, దేవుడిచ్చాడు. అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీకు అర్థమవుతుంది ఇదేం ప్రశ్న అంటే పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారు కదా. అందుకే నేను ఇస్తాను ఒక ఆన్సర్ చూడండి. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి, నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వచ్చింది ఆన్సర్. ఎందుకు జనులకు అంత విస్తారమైన ఇచ్చావంటే దేవుడు చెప్తున్నాడు, నేను విస్తారమైన దీవులతో వారిని దీవించాలి అంటే వారు నా మందిరంలోనికి ఏమి తీసుకురావాలి? 10వ వంతును తీసుకురావాలి. అంటే 10వ భాగం దేవుని యొక్క సన్నిధికి రావాలన్నది దైవ ఇచ్ఛ. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఆ 10వ భాగం అనేది యాజకుల యొక్క సన్నిధికి, అనగా యెహోవా సన్నిధికి రావాలి అన్నది దేవుని యొక్క ఆలోచన అన్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి, మీరు తెస్తే నేను ఇస్తాను, మీరు తెచ్చింది కొంచెమైతే నేను ఇచ్చేది విస్తారమైనది పట్టజాలనంత. ఇక్కడున్న ఈ కొలమానం ఖచ్చితంగా ఈ ఇజ్కే యొక్క చరిత్రలో మనకు కనబడుతుంది. చూడండి, ధర్మశాస్త్రం ప్రకారం మీరు 10వ వంతును తీసుకురావాలండి ఆజ్ఞ జారీ అయ్యేసరికి వారి మనసుల్లో ఎప్పుడో ప్రారంభమైంది ఆ ఆజ్ఞ విన్నప్పుడే ధర్మశాస్త్రం ప్రకారం 10వ వంతు ఇవ్వాలని ఎప్పుడైతే ఇవ్వాలనుకున్నారో ఆ ఇవ్వాలనుకున్న మనసే వారి పంటలను పండించింది, వారి పశువుల్ని అభివృద్ధి చేసింది. ఆ ఆలోచన అనుభవిస్తున్నప్పుడు దేవుని వాగ్దానం ఒకటి ఉంది, నాకు మీరు ఇవ్వగలిగితే నేను మీకు విస్తారమైనది ఇస్తాను. ఒక విషయం చెప్పనా, దేవుడు ఇచ్చాడు అనుకోండి, మనం ఇచ్చినంత మనకి ఇవ్వడు. మనం ఎంత ఇచ్చామనుకోండి మనకి పట్టుకోలేనంత ఇస్తాడు దేవుడు. ఎప్పటికీ దేవుడికి మనం ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు మనకి విస్తారమైనది, అది ఆత్మీయ వాగ్దానాల భూ సంబంధమైన దేవుని యొక్క అద్భుతాల ఏమైనా ఏం జరగవనుకోకండి, దేవుళ్ళు ఉన్నవాడు దేవుడికి ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు నీకు అనుభవించలేనందిస్తాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఆ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక కొలమానం చెబుతున్నాడు. చూడండి జాగ్రత్తగా, వ్యవసాయం చేసేవారు ఎవరైనా ఉంటే బాగా వినండి. ఇక్కడ కింద, మీ పంటను తినే పురుగులను నేను గద్దించదును, అవి మీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండినని
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తెలియాల్సిన ప్రాముఖ్యమైన ఒక విషయం చెప్పాడు. ఏమన్నా తెలుసా? నీ పంట పండాలి అంటే, నీ పంటకు సీడ పట్టకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి ఇవ్వాలి. అది కాదండి ఆ పురుగుల మందు కొడుతున్నాం, ఈ పురుగుల మందులు కొడుతున్నాం. నీ కొట్టుకో, నువ్వు ఎన్ని పురుగుల మందు కొట్టినా పైనుండి నీకు ఎన్ని గింజలు రావాలన్నదే ఆయన నిర్ణయించాలి. నేను దివారాత్రులు వ్యవసాయమే చేస్తానండి, దివారాత్రులు వ్యవసాయపు పొలాల చుట్టే తిరుగుతానండి. చేనికి దోమ పట్టినా ఏ టైంలో ఏ మందు కొట్టాలో నాకు బాగా తెలుసండి. అన్నా ముసురు బట్టి పన పనికి రాకుండా పోయిన వ్యవసాయ లబ్ధిదారులు ఆత్మహత్య చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉన్నారా లేదా? ఉన్నారు. ఏమైందంటే దివారాత్రులు ఆశయాల చుట్టే తిరుగుతాడు, అయినా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? ఆయన ఇవ్వాలి. నీ పంట పండాలన్నా, నీ పంటకు పురుగు పట్టకుండా ఉండాలన్నా దేవుడు నిర్ణయించాలి. నా భుజబలం అనకూడదు, ఇది నా కష్టార్జితం. పలానా టైంలో పలానా మందు కొట్టాలని చెప్పుకో. నువ్వు పుట్టక మునిపే పంట పండాలన్నది భూమిలో దేవుడు నిర్ణయించాడు. నువ్వు ఇప్పుడు పుట్టి మొక్క దిగిన తర్వాత మధ్యలో వచ్చి దానికి ఏ మందు కొట్టాలని నువ్వు ఇప్పుడు చెబితే నిన్నేమనాలి? అలాని కొట్టడం మానేశారు కనుక. దేవుడు నిర్ణయం ఉండాలి. ఏం జరగాలన్నా గుప్పెడు గింజలు మన చేతుల్లో ఉండాలన్నా, గుప్పెడు మెతుకులు మనం తినాలన్నా దేవుని సెలవు లేని ఎవ్వడు తినలేడు. ఆ రోజు బైబిల్ చరిత్రలో మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ రోజుల్లో దేశాలన్నీ కరువుతో ఉన్నా దేవుని పిల్లలున్న నేల మాత్రం కరువు బట్టేది కాదు. దేవుని పిల్లలున్న వ్యవసాయపు భూములు మాత్రం సత్యశ్యామలంగా ఉండేవి. ఎందుకో తెలుసా? దేవుడికి తెలుసు ఎవరికి పెట్టాలో, ఎవరికి పెట్టకుండా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. అంతేగాని ఆ పురుగుల మందు వాడతామండి అది బాగా పనిచేస్తుందండి. పనిచేస్తుంది లేదో కావాలంటే తాగి చూడండి అంటే ఏముండదు ఇక. అందుకే దేవుని యొక్క కొలమానంలో మనం చూస్తున్నప్పుడు ఆ రోజు ఇశ్రాయేలులకు, అనగా హిజ్కియా కాలంలో ఉన్న సమకాలీన ఇశ్రాయేలులకి యూదులకి విస్తారమైన ఫలములు రావడానికి గల కారణం ఏంటంటే వారు పురుగుల మందులు వాడలేదు. ఏం వాడారు? ధర్మశాస్త్రపు కొలమానాన్ని వాడారు. మనం ఇవ్వాలనుకుంటే మనం పట్టలేనంత దేవుడు మనకి ఇస్తాడు. ఇజ్కియా ఆజ్ఞ జారీ చేశాడు ధర్మశాస్త్రం ప్రకారం. ఎప్పుడైతే ఆజ్ఞను జారీ చేశాడో ఆ ఆజ్ఞను శిరస వంచి జరిగించాలనుకున్నారు కనుక వారు ఇచ్చేసరికి వారి రాశి వారే ఊహించలేనంత వారు కళ్ళ ముందుకు వచ్చింది. ఆ తెచ్చిందంతా తెచ్చి ఇజ్కియా ముందు, ప్రధాన యాజకుల ముందు పెట్టేసరికి ఊహించలేకపోయారు. అప్పుడే అన్నాడు ఇది దేవుడిచ్చింది తప్ప మనుషులు ఇచ్చినది కాదు అని. అంటే ఎప్పుడైతే అన్నాడో ఇజ్కియా యొక్క ఆలోచనకి ఈ మాట వెళ్ళేసరికి వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. చూడండి ఒకసారి అక్కడికి రండి, 31వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథం, 31వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ వచనం నుండి. యెహోవా మందిరములో నుండి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినము, చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో ననగా. చూసారా? యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చినది మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను, చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో ననగా. అంటే మనిషికి దేవుడే ఇస్తున్నాడు. దేవుడిచ్చిన దానిలో దేవుడు మరలా ఇమ్మంటున్నాడు. ఎందుకంటే ఆ ఇవ్వడంలోనే దాగుంది. నీకిచ్చిన దాన్ని మరలా నువ్వు దేవుని కొరకు ఇస్తావా లేదన్నది. బాగా వినడం మంచి పాయింట్లు.
దేవునికి లేకమని అడగడు, దేవునికి ఆకలేసి మనల్ని అడగడు, దేవునికి దాహం వేసి మనల్ని నీళ్ళు ఇమ్మని అడగడు. కానీ ఎందుకు ఇమ్మంటున్నాడు? ఇచ్చినవాడు మనకిచ్చి మరలా ఆయన ఇమ్మంటున్నాడంటే ఆయన మనసు ఏదో ఉందండి అక్కడ, అంటే మన కొరకు ఏదో దాసించాడు. ఇశ్రాయేలు అందరినీ రమ్మన్నాడు, రమ్మన్న తర్వాత వారికి ఇచ్చిన ఫంటను మరలా ఇమ్మంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒకడి మీద మనకు ప్రేమ ఉందో లేదో మనకు ఎప్పుడు తెలుస్తా చెప్పండి? వాడికి బాగా ఉపయోగపడేది, ఇష్టమైనది మనం అడిగినప్పుడు మనకిస్తే వాడి దృష్టిలో మనకు ఎంత వాల్యూ ఉందో మనకు తెలుస్తుంది. అప్పటి వరకు అంత లేదు ఇంత లేదు నీ కొరకు సటజింపేస్తాను అన్నవాడు అడిగిన నేహ లేదే ఖాళీ లేదన్నాడు అనుకోండి, ఏటి పరిస్థితి? అప్పుడు తెలుస్తుంది మన వాల్యూ వాడి జీవితంలో ఎంత ఉందో. అందుకే మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. దేవుడు అంటే ఇశ్రాయేలుకి చాలా ఇష్టం. నీకు ఎంత ఇష్టమో తెలియాలంటే నీకున్న దాంట్లో నాకు కావాలన్నది నువ్వు ఇవ్వగలవా? నువ్వు ఇమ్మని నేను అడుగుతున్నప్పుడు నువ్వు ఇవ్వగలిగితే నేనిచ్చే వాగ్దానాలకి నీ దగ్గర అర్హత ఉన్నట్టు. మీకు అర్థం అవ్వాలి, చాలా పెద్దది విషయం. నేను విస్తారమైన దీవుల్ని మీకు ఇవ్వాలి అంటే ముందు మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు ఇవ్వాలి. నీకు ఇచ్చే గుణం ఉన్నప్పుడు ఆయన నీకు ఇస్తాడు. నువ్వేమి ఇవ్వలేదనుకో, ఆకాశ వాకిండ్లు కాదు మేఘం కూడా పక్కకెళ్ళదు. మీకు అర్థమైందా? మనకి దేవుడు ఇవ్వాలి అంటే మన దగ్గర చూస్తున్న దేవుని యొక్క కొలమానం ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చే గుణం నీకుందా? ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వడం నీ దగ్గర ఉంటే నీకు ఆయన ఇస్తాడు నువ్వు ఊహించలేనంత. అంటే మన ఊహించలేనంత విస్తారమైనది మనం పట్టుకోవాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక అర్హత ఏంటి చెప్పండి? దేవుడు అడిగిన వెంటనే మన దగ్గర ఉన్నది దాసు కొనకుండా అది ఏదైనా ఇచ్చేయాలి. అది ఇశ్రాయేలుకి వచ్చింది ధర్మశాస్త్రాన్ని బట్టి. అందుకే వారు ఊహించలేనంత విస్తారమైన దాన్ని చూడగలిగారు, అనుభవించగలిగారు. దేవుని సముఖమున్నందుకు విస్తారమైన రాశిని తెచ్చిపెట్టారు. అందుకే ఈ సందర్భంలో సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 19వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రతిపకారము చేయను. చూసారా? దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు బీదలకు ఇవ్వాలి. నువ్వు బీదలకు ఇస్తే నువ్వెవరికి అప్పించినట్టు తెలుసా? దేవునికి అప్పించినట్టు. అంటే దేవునికి నువ్వు అప్పించినట్టు ఎలా అవుతుంది? నీ పదవంతులు ఆ పదవంతులు దేనికి కేటాయిస్తున్నారు ధర్మశాస్త్రం ప్రకారం? పేదవారికి. పేదవారికి కేటాయిస్తున్నారు, పేదలైన యాజకులకు కేటాయిస్తున్నారు, లేవీలకు ఇస్తున్నారు. వీరికి ఇస్తున్నప్పుడు వీరికి ఇస్తున్నది ఎవరికి ఇస్తున్నట్టంట? దేవునికి ఇస్తున్నట్టు. అంటే దేవునికే నువ్వు అప్పిస్తున్నావు. మన బ్యాంక్ ఎంప్లాయీస్ ఇస్తారు, ఎవరికి అప్పు? ఎవరికి ఇస్తారు? మహిళలకు అప్పు, గేదెల అప్పులు, గొర్రెల అప్పులు. నీ అప్పు ఆ తర్వాత డప్పే ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అప్పు ఇవ్వాలంటే మనుషులకి ఇస్తే ఎప్పటికైనా మోసపోతామండి. అప్పు ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవునికి. అప్పు చెల్లించిన అప్పు మనం ఇవ్వగలిగితే దేవుడు ఇచ్చేసరికి మనం ఊహించలేనంత దేవుడు ఇస్తాడు మనకి. అక్కడ మంచి మాట ఉంది, నువ్వు యెహోవాకు అప్పించావు అన్నాడు, వాని పక్షాన నీకు ప్రతీకారం చేసేది ఎవరంట? దేవుడు. బీదవాడు నీకు మరలా తిరిగి ఇవ్వలేడు, కానీ వాడి పక్షాన నీకు ఇచ్చేదెవరు? దేవుడట. అంటే పదోవంతులన్నీ తెచ్చి దేవుడి సన్నిధిని పెట్టారు. ఇప్పుడు దేవుడి సన్నిధిని పెట్టారు గనక దేవుడికి ఒక కొలమనం ఉంది. నువ్వు బీదవారికి ఇచ్చారు గనక నువ్వు ఊహించలేనంత నేను నీకు ఇస్తాను. వాడికి నువ్వు, నీకు నేను ఇస్తాను. చూడండి, పిలుస్తున్నాడు. దేవుడి తరపున మనం పొందగలిగే అర్హత ఏంటో తెలుసా? మనం ఇవ్వాలి.
మనం ఇవ్వగలిగితేనే మనం దేవుడి నుండి ఏదైనా పొందగలమండి. మరి ఒక మంచి వచనం చూద్దాం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, జనుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనకు ఐశ్వర్యం కలగాలంటే ఎవరు ఇవ్వాలట? దేవుడు ఇవ్వాలట. అంటే ఎవడైనా సమాజంలో డెవలప్ అవ్వాలంటే ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుడు ఇవ్వాలి. నేను పలానా సీటు కడుతున్నానంటే సీటు చిరుగుద్ది ఎప్పటికైనా, నీకు అర్థమైందా? నేను పలానా ఎల్ఐసి పాలసీ అండి 20 సంవత్సరాల తర్వాత నాకు ఎంత అవుద్దండి, అవుద్ది ఏంటి ఏమవుద్ది? అది వచ్చేసరికి నీ వెనక్కి ఇంత ఇంత తప్పు అవుతుంది, ఇంక వచ్చింది ఏముండదు. నువ్వు దాచుకోవాలంటే, నువ్వు నా నీ కాళ్ళ మీద నిలబడిన తర్వాత నువ్వు డెవలప్ కావాలంటే నీ కష్టార్జితం వల్ల నువ్వు డెవలప్ అవ్వలేవట. మరెవరు ఇవ్వగలరట? దేవుడే ఇవ్వాలి. మీరు అనుకోవచ్చు సమాజంలో చాలామంది దగాకోరు గుండగలు చాలా ధనవంతులు అయిపోతున్నారు కానీ అంటున్నారు. బైబిల్ చెబుతుంది ధనం ఉన్నవాడి దగ్గర ఏముంటుందట? ఉరి. ఇప్పుడు అందరికీ అదే చుట్టుకుంది. ధనాన్ని నమ్ముకున్న వాడికి సుఖం ఉండదు, ధనాన్ని నమ్ముకున్నవాడు అనుభవించలేడు. యెహోవాను నమ్ముకున్నవాడు యెహోవా ఇస్తే అది నువ్వు అనుభవించలేనంత ఉంటుంది. నువ్వు తృప్తిగా తినినా ఇంకా మిగిలి ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు కాలంలో అద్భుత కార్యాలు జరుగుతున్నప్పుడు ఆయన రొట్టెలు చేపలు పంచిన తర్వాత, అండ్ ఆయనకి తెలియదు 5000 మందికి ఎంత ఫిగర్ సరిపోతుంది, ఆయన తెలియదు రాసి తెలుసు, తెలిసినా కానీ ఎన్ని మిగిలిపోయినాయి? 12 గంపలు మిగిలిపోయినాయి. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడు నువ్వు అనుభవించలేని అందిస్తాడు. అది పాత నిబంధన నుండి ఉంది. నువ్వు అనుభవించలేనంత ఇవ్వగలడు. 5000 మందికి ఎన్ని రొట్టెలు సరిపోతాయి ఆయనకు తెలుసు, 5000 మందికి ఎన్ని చేపలు సరిపోతాయి ఆయనకు తెలుసు. ఆయనను ఎందుకు కళ్ళ ముందు అంత విస్తారం పెట్టాడు తెలుసా? నువ్వు ఆయన్ని అనుభవించాలనుకుంటే నువ్వు ఊహించలేనంత, నువ్వు అనుభవించలేనంత నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. ఇది జరుగుతుంది. ఈ జరుగుతున్న ఈ విషయం, ఈ కొలమానమే ఈ 10వ వచనంలో జరుగుతుంది. అదే మనం ధ్యానిస్తున్నాం. ఒకసారి అక్కడికి వెళ్తాం. 10వ వచనం, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా ఇజ్కియా, యెహోవా మందిరములో కోట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చను, వారు వాడిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా త్రేబడిన వస్తువులను లోపల చేర్చరి లేవిడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడను. అతని సహోదరుడైన సిమి అతనికి సహకారిగా ఉండెను. మంచి విషయాలు ఉన్నాయండి ఇక్కడ. విస్తారమైన రాసి వచ్చిన తర్వాత మిగిలిన దాన్ని ఏం చేయాలనుకున్నారు? నెక్స్ట్ సండే భోజనాలు పెట్టండి అనలేదు, ఏలం పాటు వేసండి అనలేదు. ఏమన్నారు? కోటలను కట్టి నిలవ చేయమన్నారు. ఎందుకో తెలుసా? పానీ ఎక్కువైపోయింది ఈరోజు. ఎందుకో తెలుసా? మరలా మరలా జనులు ఇబ్బంది పడకుండా ఉన్నదాన్ని సమకూర్చి సమాజాన్ని సత్యశ్యామలంగా పరిపాలించాలన్నది మంచి సదుద్దేశం. ఎవరిది? రాజుది. మంచి ఉద్దేశం అంటే ఈ రోజుల్లో ఉన్న సంస్థలు కూడా దేవుడి తరపున వస్తున్న అనేకమంది వస్తువులను అనేకమైన డబ్బులను ఉన్న కొరత ఉన్నట్టుగా ఉండగానే కొరతలు తీర్చకుండా ఉన్నదానికి ఏం చేస్తున్నారు? కోతలు పెడుతున్నారు. కానీ ఆ రోజు ఏం చేశారు తెలుసా? ఆల్రెడీ అవసరత అంతా తీరిపోయింది, అవసరత తీరిపోయి మిగిలింది, మిగిలిన దాన్ని కూడా మన వెనకేసండి మన ఖజానాలు అనలేదు. ఏం చేశాడు? ఇక్కడే కోటలను నిర్మించండి.
ఎందుకో తెలుసా, ఈ డబ్బు యెహోవా పరిచర్యకు సంబంధించింది కనుక ఇది ఏ సముఖమునందే ఉండాలి. అది ఏ సీన్లో మనం ఉంటే ఏం చేస్తాం అంటే, దేవుడు ఎలాగా తన పని కావాల్సిందంతా ఇచ్చేసాడండి, ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? ప్రతిరోజు ఇక్కడ కష్టపడుతున్నారు చూశారు, వారి కోసం ఇచ్చాడండి. ఇదిగో చిన్నగారు మీరు ఇంత తీసుకోండి, రాజశేఖర్ గారు మీరు ఇంత తీసుకోండి, అర్జున్ రాజుకి మిగిలింది ఏమైనా ఉంటే అండి. జరిగిన పని ఎలాగా జరిగిపోయింది, ఇక మిగిలిన దాన్ని పక్కన ఏమైనా నమ్ముతారేమో ఆలోచించండి, కొనేద్దాం అనుకోలేదు. అనుకున్నారా? లేదు. ఉన్నది ఎక్కువైనా ఇది దీనికే ఉపయోగపడాలనుకున్నారు. కానీ ఈరోజు అలా లేరండి మనుషులు. సంఘానికి లోపం, అది ధనరూపం అయినా వ్యక్తి రూపంలో అయినా ఏదైనా, ఆ లోపాన్ని తీర్చడానికి ఎవరైనా రూపాయలు పంపితే ఉన్న లోపాలు తీర్చకుండా వీరి అవసరతలు తీర్చుకునేవారు ఎంతమంది లేరు చెప్పండి? చాలామంది ఉన్నారు. ఇలాంటి మనుషులు ఈరోజు ఈ సంఘాల్లో ఉంటే సంఘాలు చాలా బాగుంటాయండి. కానీ లేరు సంఘాల్లో. ఎక్కువ సంఘాల్లో ఇంచుమించు 90% ఎక్కువ మంది ఏం చేస్తారు తెలుసా, దేవుని దగ్గర ఉన్న ధనాన్ని ఎంతో కొంత తినేయడానికి చూస్తారు. అవునా కదా? అవును. ఏదో రూపంలో ఏదో పక్షాన దొంగ లెక్కలు జీవించి దొంగ పనులు చేస్తూ ఫారం నుండి ఇంత వచ్చిందనగానే ఇదిగో మేము ఇంత ఖర్చు పెట్టాం, ఇవి లెక్కలని ఇంత జీవించి ఉన్న లెక్కల మీద ఇంకా కాస్తంత లెక్కలేసి ఉన్నదాన్ని నొక్కేసేవారు లేరు చెప్పండి? ఉన్నారు. ఈరోజు సంఘాల్లో అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గరే ఉన్నాడు ఎవరు? ఇస్కరేతు యూదా. ఎవడతడు? ఖజానాదారుడు. అవునా కదా? ఆయన ప్రారంభించిన ఆ ప్రారంభపు చిన్న సంఘంలోనే ఉన్నాడు. ఎవరు? కటింగ్ చేసేవాడు 420. ప్రతి సంఘంలో ఈ 420లు ఉంటారండి. ప్రస్తుతానికి మన దగ్గర లేరు, భవిష్యత్తులో వస్తారేమో చూడాలి. ఒక సెల్ఫీ తీసుకుందాం వాళ్ళతో. వస్తారండి, ఖచ్చితంగా ఉంటారు అక్కడ ఒక దిక్కున. దేవుడు పని జరుగుతున్నప్పుడు ఇజ్కియా ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎంత పెద్ద రాసి వచ్చింది, నా కుటుంబంలో ఉన్న వారిని దీని మీద నమ్మకమైన కర్తలుగా నియమిద్దాం అనుకోలేదు. మరి ఎవరు నియమించాడట? అక్కడ చూడండి జాగ్రత్తగా. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా ఏమీ అనే పదాన్ని ఎందుకు వాడాడు? ఏమియు అనే పదాన్ని ఎందుకు వాడాడు? యెహోవాకి ఇవ్వడంలో చిన్న వస్తువుల నుండి పెద్ద పెద్ద వస్తువుల వరకు కూడా పదవంతులు ఉన్నాయి. అవునా కదా? చిన్న వస్తువుల దగ్గర నుండి పెద్ద పెద్ద వస్తువుల వరకు అన్నీ ఉన్నాయి. కానీ చిన్నదాన్ని కూడా ఏదేను దొంగతనం చేయలేదట. నమ్మకంగా చూడడానికి కొందరు వ్యక్తులు నియమిస్తున్నాడు. ఎవరు? ఇచ్చికే. ఎవరు వారు చూద్దాం ఒకసారి. కానుకలను, పదయో భాగములను, తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. వీటి మీద విచారణకర్తగా నియమింపబడును. అంటే పదోవంతులన్నిటి మీద, విస్తారమైన ఈ ధన సంపద మీద ఒక వ్యక్తిని విచారణకర్తగా నియమించాడు. అతనే ఎవరు చెప్పండి? కొనన్య. ఎవరితడు? లేవీయుడు. వీటన్నిటి మీద విచారణకర్త అంటే ఉన్న రాశి మీద విచారించే వ్యక్తి. విచారించే వ్యక్తికి ఈరోజు మన తరంలో ఉన్న లాంగ్వేజ్ ఏంటి? ఇంటెలిజెన్స్ బ్యూరో. అంటే దీనికి సంబంధించి ఒక విచారణకర్త ఉండాలి. అంటే ఎంత వెళుతుంది, ఎంత వస్తుంది, ఎంత ఉంది, ఎంత రావాల్సి ఉంది, ప్రతి దానిని లెక్కలేసి జమా చేసే వ్యక్తి. సిఏ చేసిన అతన్ని మెట్టలేదు, చార్టెడ్ అకౌంట్ కాదు. ఎవరు? లేవి క్రమం నుండి వచ్చిన వాడిని పెట్టారు. మనమైతే ఏం చేస్తాం, ఇలాంటి ఆటల మీద పెట్టాలంటే కాస్తంది ఎవడు బాగా చదువుకున్నాడా అని ఆడే మరి బాగా కట్ చేస్తాడు. బాగా చదువుకున్నవాడికే తెలుసు ఎలా దెబ్బయ్యాలో. అవునా కదా? కానీ సంఘం ఎప్పుడు అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందండి.
బాగా చదువుకున్నాడా, సమాజం మీద అవగాహన ఉందా, అలాంటి ఉండి అది పెట్టాల్సింది. ఎవరిని పెట్టాలో తెలుసా? ఆ రోజు ఎవరిని పెట్టారో తెలుసా? ఈ కొనన్య అన్న వ్యక్తి ఒక లేవీయుడు. లేవీయుడు కదాన్ని పెట్టలేదు. లేవి అహరోన క్రమం నుండి, మోసే క్రమం నుండి వచ్చాడు కదా అని ఇజీగా నియమించలేదు. మరి ఎందుకు నియమించాడు తెలుసా? ఇతను గూర్చి రాజుకు ఒక అనుభవం ఉంది. ఎవరిని గూర్చి? కొనన్యను గూర్చి. ఎందుకంటే ఇతను చాలా నమ్మకస్తుడన్న విషయం ఈ నడుగు జాడల ముందే రాజుకు తెలుసు, సమాజానికి తెలుసు, సమకాలీన ప్రవక్తలకు తెలుసు, యాజకులకు తెలుసు. ఎక్కడుంది సందర్భం? 29వ అధ్యాయం. ఒకసారి 29వ అధ్యాయం అదే గ్రంథం. పద్నాలుగు వచనం నుండి హేమాను సంతతి వారు సిమీ శమయా లేవీయులు నియమింపబడరు, వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజీచ్చు ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరమును తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి ఇద్రోడు వాగులో పడవేశారు. ఈ సందర్భం మీకు తెలుసు, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ 29వ అధ్యాయం చదువుకునేసరికి 29వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఎవరు రాజు అవుతున్నాడు? ఎజకియా. అంతకుముందు రాజు ఎవరు? ఆహాజు. ఆహాజు యెహోవా మందిరాన్ని ఏం చేశాడు? అపవిత్రం చేశాడు. అపవిత్రం చేశాడంటే ఏం చేశాడు? గంజాయి మొక్కలు వేయలేదు అక్కడ. ఏం చేశాడు? సిరియా బలిపీఠలు గడ్డించాడు, అన్యుల దేవతల ప్రతిమలను నియమించాడు. అది దానిని బట్టి అపవిత్రమైంది. ఒక విషయం ఇది, ఇప్పుడు సిరియా బలిపీఠాలు, సిరియా యొక్క దేవతలు, అన్యుల బలిపీఠాలు, ఇవన్నీ దేనితో చేయబడినవే? బంగారం, వెండి, వెత్తడి, విలువైన ఘన పదార్థాలతో చేయబడినవి. ఆ విగ్రహాలు ఆరాధించడానికి పాత్రలు మొదలుకొని విగ్రహాల వరకు అన్నీ విలువైన ఘన పదార్థంతో చేయబడినవి. ఆ చేయబడిన ఆ విలువైన వాటితో సమాజం యొక్క లెక్కల్లో మనం మాట్లాడుకుంటే అవి చాలా విలువైన పదార్థాలకు సంబంధించినవి. వీటన్నిటిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారట? వాగులో పడేస్తున్నారట. దేవునికి నచ్చని ప్రతిమలను, దేవునికి నచ్చని బలిపీఠాలు, అవి విలువైనవైనా కనీసపు అక్కడున్న చిల్లి గవ్వన కూడా తీసుకోవట్లేదు. చూడండి ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి నదిలో పడేస్తున్నారు. అంటే ఈ సంతతి యొక్క నమ్మకం అక్కడే కనబడుతుంది. ఎందుకో తెలుసా? కొనన్యాకి తమ్ముడు ఎవరు? సిమి. ఆయన ఇక్కడ ఉన్నాడా? ఆయనే కాదు, ఇంకొక ఆయన కూడా ఉంటాడు. అంటే ఈ కొనన్య అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? యెహోవా స్థిరపరచను. దేనిని స్థిరపరచను? పదోవంతులను స్థిరపరచను. పదోవంతులను దేవుడు స్థిరపరచను గనక దేవుడు స్థిరపరచిన దానిలో మనిషి అపహరించడానికి వీలు లేదన్న స్వభావం కలిగిన వ్యక్తి ఎవరు? ఆ స్వభావాన్ని పేరుగా కలిగిన వ్యక్తి కొనన్య. లేవీయుల సంతతి నుండి వచ్చిన వాడు, ఈయన యొక్క క్రమం, ఈయన యొక్క వంశం, ఈయన యొక్క
తరం యొక్క మన ఆ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు దేవుని మందిరం అపవిత్రంతో అనగా విలువైన సమాజం దృష్టిలో విలువైన వస్తువులతో దేవుని యొక్క క్రమంలో అపవిత్రత చేయబడినప్పుడు కనీసపు దేవుడు తీసుకోమని పాడామన్నాడు కదా అని దీన్ని తీసుకుని ఏదో దానికి వాడుకుందాలే అని అనుకోనకుండా ఏం చేశారో తెలుసా? ఏ వస్తువునైనా అది విలువైనదైనా విలువ లేనిదైనా తీసుకెళ్ళి నదిలో పాడేశారు. అంటే వారి నమ్మకం ఏంటో అక్కడే మనకు కనబడుతుంది. అక్కడ సిమే కానీ సిమే తర్వాత ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరు ఇంకొక వ్యక్తి చూడండి, యెహీయేలు. ఆ యెహీయేలు కానీ వీరంతా ఒకే బంధువర్గానికి సంబంధించిన వారు. కొనన్య కానీ వీరి యొక్క నమ్మకస్తం నమ్మకం ఆ 14 వచనంలో మనకు కనబడుతుంది. మరొకసారి చూడండి, ముగించుకుందాం. యామాను సంతతి వారిలో సమయ ఉజియేలు లేవీలు నియమింపబడి వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని ఏం చేశారంటే తమ్మును ప్రతిష్ఠించుకొని అంటే దేవుని కొరకు తమను తాము అప్పగించేసుకున్నారు. ప్రతిష్ఠ అంటే ఏంటి? అప్పగించేసుకున్నారు దేవుని కొరకు తమ్మును తాము అప్పగించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చెప్పిన యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చేది. యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవుని మందిరాన్ని ఏం చేయాలనుకున్నారు? పవిత్రం చేయాలనుకున్నారండి. ఆ పవిత్రం చేయడంలోనే ప్రకటించారు స్వచ్ఛ భారత్ అనలేదు, ఏమన్నారు? స్వచ్ఛ పాలస్తీన్ అన్నారు. ఆ పాలస్తీనాలో ఉన్న మందిరాన్ని శుభ్రం చేసేయాలనుకున్నారండి. చీపురుతో సిరియా దేవతల్ని తరిమి తరిమి కొట్టి నదిలో కలిపేశారు. ఎవరు? సిమి, యెహీయేలు, యెకొన్య, ఆ సంతతి వారు, కొనన్య. సిమి అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? దేవుడే ప్రఖ్యాతగాంచినవాడు, అంటే దేవుడే గొప్పవాడు. దేవుడు గొప్పవాడు అని మనం ఎప్పుడు తెలుస్తున్నాడు? యేసుక్రీస్తు వారు, జనులు మీ సత్క్రియలను చూసి పరలోకమున్న దేవుణ్ణి మహిమపరచాలన్నాడు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారా పని? సిమి చేస్తున్నాడండి. ఆ పేరుకు తగినవాడు, ఆ పేరుకు అర్థాన్ని సమాజంలో నిలబెడుతున్నవాడు. సమాజం మీద సత్క్రియను చూసి దేవుని మహిమపరచాలి. సిమీని చూసేసరికి సిమీ అన్న పేరుకి అర్థం దేవుడు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి, ప్రఖ్యాతి కలిగిన శక్తి అని ఆ పేరు నిరూపించడానికి కనీసం ఆ బంగారంలో ఆ ఎండిలో ఆ ఎత్తడిలో ఏ గవ్వను కూడా తీసుకోలేదు. నమ్మకంగా ఇంచుమించు 8 రోజులు ఆ ఆలయాన్ని శుభ్రం చేయడానికి సమయం పట్టింది. అంటే వారం రోజులు శుభ్రం చేస్తే కానీ అది శుభ్రం కాలేదంటే ఎన్ని వస్తువులతో ఆహాజు నింపేసి ఉంటాడు చెప్పండి? ఎన్ని వస్తువులతో? అన్ని వస్తువులతో నింపేసిన కనీసం రోజులు తరబడి శుభ్రం చేస్తున్న ఏది తీసి కనీసం జేబులో పెట్టలేదు. మనం ఉంటే ఏం చేస్తాం? అక్కడ ధనవంతులు అయిపోతాం. సిరియా విగ్రహం మన ఇంట్లో పెట్టిద్దాం, అవునా కదా? బలిపీఠం మన పెరట్లోనే పెట్టేద్దాం, రోజుకు ముక్కమ్ముకుందామని, అవునా కదా? చూసారా, దేవునికి నచ్చలేదంటే అది ఎంత విలువైనదైనా సేకరించే వ్యక్తిత్వం కలిగిన వారు కారు ఈ విచారణకర్తలు. అక్కడ ఉన్నారు ప్రాక్టికల్గా, అక్కడ చూశాడు ఎవరు? అయిపోయారు మీరు. ఇజ్కియా ఎప్పుడు చూశాడు? ఎప్పుడో ప్రారంభంలో సింహాసనం ఎక్కినప్పుడు తన తండ్రి చేసిన దానిని శుభ్రం చేయాలనుకునేసరికి మంచి వ్యక్తులుగా కావాలని ప్రకటన చేసేసరికి యెహోవా మాటను బట్టి రాజుని మాటను బట్టి ఒక యువకుల సమూహం రాజు ముందుకు వచ్చింది. వచ్చిన ఆ సమూహం దేవుడు అన్నట్టుగా రాజు ఆశించినట్టుగా మందిరాన్ని అంతా శుభ్రం చేసి 8 రోజులు కష్టపడ్డారు. ఆ కష్టంలో కనీసం దేనిని అపహరించలేదు. ఇది రాజుకు బాగా గుర్తుంది,
అందుకే పదోవంతులు విస్తారమైన వచ్చేసరికి ఎవరిని ఈ విచారణకర్తలుగా నియమించాలనగానే తన మనసులో తలుక్కుమని మెరిసింది ఎవరు తెలుసా? ఒకరోజు దేవాలయాన్ని శుభ్రం చేసిన ఆ సంతతి వారు నాకు కావాలి. ఎందుకంటే వారు చాలా నమ్మకస్తులు. అంటే దేవుని పనిలో దేని మీద ఒకరిని విచారణకర్తగా నియమించాలంటే ఏం చూడాలి చెప్పండి? నమ్మకం, దేవుని పట్ల వాడుకున్న గౌరవం, దేవుని మాటకి వాడు తలదించే విధానం. ఈ కొలమానంలోనే ఏ బాధ్యతనైనా అప్పగించాలి. ముందుగా ఒక పని అప్పగించి చూడాలండి. సంఘంలో ఏదైనా పని చేయాలంటే ఆ పనిని వాడు జాగ్రత్తగా జరిగిస్తే నెక్స్ట్ దాన్ని మించింది వాడికి అప్పగించాలి. అది కూడా బాగా చేయగలిగితే వాడు స్టెప్ బై స్టెప్ నమ్మకాన్ని కొనసాగించగలిగితే ఒకరోజు నువ్వు అనుకుంటూ మేము లేకపోయినా వీటి సంఘాన్ని నడిపించగలడు. కానీ మనం అది చేయం, డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాం, అందరిని దాన్నేసి బయట చేస్తారు. అలా నిలబెట్టొద్దని కాదు, వాడు నిలబెట్టే ముందు సమాజం చాలా చూడాలి. అది ఏ విషయంలో అయినా, ధనం విషయంలో అయినా, సంఘానికి సౌఖ్యానికి సంబంధించిన ఏ విషయంలో అయినా, పరిచర్య విషయంలో అయినా, బోధించే విషయంలో అయినా, ఏ విషయాన్ని ఏ వ్యక్తి మనం అప్పగించాలన్నా ముందు వాడు చేసిన కొన్ని కొన్ని పనులు మనకు తెలుస్తుంటే ఆ పనుల్లోనే వాడు నమ్మకాన్ని నిలబెట్టుకొనకపోతే మిగిలిన ఏ పని వాడికి అప్పగించకూడదు. ఇప్పుడు రాజు ఈ కొలమానంలోనే నియమిస్తున్నాడు ఎవరిని? పదోవంతుల మీద విచారకర్తల్ని. ఎవరు నియమిస్తున్నారు? ఈయన చెప్పండి మరి ఎవరు? ఇజకియా. ఇప్పుడు చూడండి 31 అధ్యాయం. ఇజకియా యెహో మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చను. వారు వాటిని సిద్ధపరచి ఏమీ అపహరింపకుండా కానుకలను, పదవ భాగములను, లోపల చేర్చరి. లేవుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడను. అతని సహోదరుడైన సిని అతనికి సహకారిగా ఉండను. మరియు యెహీయేలు, అక్కడ ఉన్నాడు యెహీయేలు, యెహీయేలు అజజ్యాహు, నహతు, అసాహేలు, ఏమోతు, ఎలియేలు, ఇంచుమించి వ్యక్తులు కూర్చొని అందరి అర్థాలు మనం తీసుకుంటే వీరంతా లేవి గోత్రంలో నమ్మకమైన వారు, చాలా నమ్మకస్తులండి. అందులో ప్రధానమైన విచారణకర్తలు కొనన్య, సిమి. వీరిద్దరు అన్నదమ్ములు. అన్నదమ్ములు కాదని ఇద్దరు కలిసి ఒక అకౌంట్ తీసుకోలేదు. ఎందుకో తెలుసా? దేవుడు స్వాస్యం, ఆయన తరపున మనం నమ్మకమైన సాక్షులు. అంతే, నమ్మకమైన పని అప్పగించాడు రాజు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి పనిని జరిగిస్తున్నారు. ఆ వచనం కంటిన్యూ చేసేయండి, ముగిందాం. దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్య వలనను తాము పొందిన ఆజ్ఞ చెప్పిన కొనన్య చేతి క్రిందను, అతని సహోదరుడు సిమి చేతి క్రిందను కనిపెట్టి వారే ఇండిరి. ఇంచుమించు దీనికి ప్రధానమైన కేడర్ కొనన్య అయితే ఆ తమ్ముడు దగ్గర నుండి మిగిలిన వారంతా కిందున్న విచారణకర్తలు. అంటే అందరూ నమ్మకమైన వారు. ఇదే కొలమానం మనకి న్యూ టెస్టమెంట్లో కూడా కనబడుతుంది. ఎవరు మీకు కనబడలేదని నాకు కనబడింది, ఎవరు చెప్పండి? అపోస్తుల కార్యంలో ఆది సంఘం 6 నియమిస్తుంది, గుర్తుందా? 6 7 అంటే వారు తీసుకున్న కొలమానం కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఆ రోజు సంఘం మీద, భోజన కార్యక్రమాల మీద ఇదే విషయాన్ని వారు పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే కొలమానం. ఆ రోజు సంఘంలో కొత్త నిబంధనలో కూడా తీసుకునే విధానం ఏంటో తెలుసా? దేవుడు అంటే నమ్మకం ఉండాలి,
దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. మంచి విశ్వాసైన వ్యక్తిని మనలో ఇంచుమించు ఏడుగురు నియమిద్దాం అంటారు. ఎవరు? అపోస్తులు. అంటే సంఘంలో ఆ రోజు నుండి ఇశ్రాయేలు సంఘంలో అయినా క్రీస్తు సంఘంలో అయినా ప్రతి సంఘంలో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటి చెప్పండి? దేవుని పనిని ఏ వ్యక్తికైనా మనం అప్పగిస్తున్నామంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి నమ్మకస్తుడై ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ వ్యక్తికి భక్తి ఉండాలి. ఎప్పుడు తెలుసా? ఆ వ్యక్తికి భక్తి ఉందనుకోండి, వాడి మనసులో ఒక మాట ఉంటుంది, నేను ఈ ధనాన్ని కాచేస్తే నేను సాక్షాత్తు దేవుని యొక్క ధనాన్ని దొంగిలిస్తున్నాను, దేవుని ఆస్తినే నేను దొంగిలిస్తున్నానంటే నేను దేవుని ఎదుట నిర్దోషిని కానని వాడికి అర్థం. అది ఎప్పుడు? భక్తి ఉన్నవాడికైతే. భక్తి లేనివాడు ఏమనుకుంటాడు? భుక్తే ఏమన్నాడు పౌలు? దేవుడు అన్నాడు. వాడు కడిపోయేవాడికి దేవుడు అయినప్పుడు ఇక దీని నమ్ముకున్నప్పుడు వాడికి ఏం చేసినా తప్పు అనిపించదు. ఎంతమంది లేరు చెప్పండి? మీకు విషయం చెప్పిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఎందుకు ఓపెన్గా చెప్పేస్తాను. మొన్న మనకు వాక్యం బోధించాడు ఫస్ట్ మెసేజ్ వంశాన్ని ముందు. ఎవరు? ఇందులో చెప్పకూడదు, ఇది రికార్డింగ్ అవుతుంది. అతను మామ ఏం చేస్తాడు తెలిసే? మామగారు ఉన్నాడు కదా, మహేష్ని తప్ప అనేసి, సారీ, వాళ్ళ మామ ఎలా సంపాదించాడు? చాలా పేదోడండి. ఎలా సంపాదించాడు తెలుసా? చర్చిలో కన్స్ట్రక్షన్ తీసుకున్నట్టు. కన్స్ట్రక్షన్ తీసుకుని ఈరోజు కోట్లు సంపాదించేసాడు. మహేష్ ఎలాగమును ఇప్పుడు కాదు, ఎలాగమునిపే. అంటే దేవుని పేరు చెప్పి విదేశాల నుండి వస్తున్న డబ్బును తీసుకొని మేము నిర్మాణాలు నియమిస్తామని చెప్పి అందులో ఏం చేశారు? కటింగ్లు చేశారు. కటింగ్లు చేసేసరికి ఈరోజు కోట్లే కూర్చున్నాయి. ఈయనే కాదు, చాలామంది ఉన్నారు. మీకు చర్చలు కడతాం, మమ్మల్ని సంప్రదించండి అంటుంటారు చూసారు అప్పుడప్పుడు. ఎందుకనుకున్నారు? దేవుని పేరు చెప్పి గుడారం వేస్తారు. మనకి వేసేది గుడారం, ఆడ అకౌంట్లు వేసేది ఏంటి? గుడారం కాదు, కోట్లు వేసేసుకుంటాడు. చాలామంది దొంగలు ఉన్నారు సంఘంలో. ఒక విషయం చెప్తానండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఒక రూపాయి దేవుని కొరకు ఖర్చు పెట్టాను వాడికి ఇచ్చామనుకోండి, వాడు ఖర్చు పెట్టకుండా వాడు తినేసినా నువ్వెప్పుడు బాధపడకు, నీకు వచ్చే ఫలం నీకు వస్తుంది. ఎందుకో తెలుసు, నువ్వు దేవునికి ఇచ్చానన్న నమ్మకంలో ఉన్నావు. కానీ వాడు మాత్రం పోతాడు, వాడి కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, వాడు ఎందుకు పనికిరాడు. లాస్ట్కి ఏమవుతాడు తెలుసా? ఏదైతే దొంగిలించాడో కనీసం వాడి దగ్గర అది ఏమీ ఉండదు, అదే పామే కాటేసేస్తుంది. దేవుని ధనాన్ని అసలు దొంగిలించకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు దానిలో చిన్న రూపాయి వాడిన నీ సొంత విషయానికి నువ్వు పెద్ద ఊరిని వెనకేసి తిరుగుతున్నావు అన్న విషయం మాత్రం మర్చిపోకు. దేవునిది దేవునిదే, మనుషులది మనుషులది. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇచ్చేయాలి. నువ్వు మనిషి కనుక నీకు సంబంధించినవి ఏమైనా ఉంటే తీసుకో. దేవుని దొంగిలించిన వాడు దేవునిదే దొంగిలిస్తున్నావంటే నువ్వు ఆయన కళ్ళు కప్పగలవా చెప్పు? సమస్య లేదండి, దొరికేస్తాం. అందుకే ఎప్పుడైనా ఎలాంటి పనుల్లో ఎలాంటి నమ్మకస్తులుగా మనం ఉండాలి అంటే ఈ దృష్టాంతాలు చాలా అవసరం. ఇజికే నియమించిన ఈ యొక్క క్రమం ధర్మశాస్త్రాన్ని బట్టి భక్తులైన వారిని నియమించాడు. పదో వంతు వారికి రావడానికి గల కారణం వారు దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తానన్నాడు కనుక ఇచ్చాడు, ఇచ్చి జీవించాడు. ఇచ్చిన దాన్ని విస్తారంగా తెచ్చిపెట్టిన తర్వాత దాన్ని కూడా భద్రపరచడానికి నమ్మకమైన వ్యక్తుల్ని ఇజికే నియమిస్తున్నాడు. ఇది ఈ వారం మనం ఆలోచించింది. వచ్చే వారం మరొక విషయాన్ని ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకో. పరలోక మందిరం మా తండ్రి, మీరిచ్చిన ఈ గ్రంథంలో అనేక సంగతులు దాగా ఉన్నాయి. ఆలోచించడానికి, మాట్లాడుకోవడానికి, మాకున్న పరిస్థితులను బట్టి కొద్ది సమయంలో మేము మాట్లాడుకున్నామని మీకు తెలుస్తుంది. వచ్చేవారం కూడా అనేక సంగతులను మేము నేర్చుకుని సమాజానికి మీ విషయాలు ఎంత యథార్థమైనవో, సంఘానికి సమాజానికి ఈ కొలమానం ఎంత అవసరమో బోధించడానికి మరొక్కమారు మరొకసారి
ఈ విలువైన మాటలను మాకు అందిస్తారని ఎదురు చూస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటివరకు విన్న మాటలు, ఈరోజు విన్న మాటలు విని మర్చిపోయేవారుగా కాకుండా ఈ మహాజ్ఞానాన్ని వారి హృదయంలో భద్రపరచుకొని సమాజంలో అనేక మందిని నిలబెట్టడానికి వీరు నిలబడి పరిపూర్ణమైన జ్ఞానంతో నడవడానికి వారిని సిద్ధం చేయండి. చెబుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. సమాజానికి అనేక మందికి వాక్యాన్ని బోధిస్తున్న నేను గాలి విసిరినట్టుగా ఏ విషయానికి నేను లొంగిపోకుండా మీ కొరకు నమ్మకంగా నిలబడడానికి నాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితికి మేము లొంగిపోకుండా మీకు కేవలం నమ్మకమైన సాక్షులుగా మీ కొరకు ఉండడానికి, ప్రతి పరిస్థితిని జయించడానికి ఈ విశ్వాసం అనే కొలమానములు మమ్మల్ని నిలబెట్టండి. మా కుటుంబాల్లో ఉన్న కొలతను తీర్చండి. మా మధ్య ఉన్న పరిస్థితులు ఎలాంటివో మీకు తెలుసు తండ్రి. మీ చిత్తమైతే వాటిని తొలగించండి. ఇక్కడ అనేక సంగతులు మేము నేర్చుకోవడానికి మమ్మల్ని సిద్ధం చేయండి. వాక్యాన్ని బోధిస్తున్న మాలో ఎటువంటి మచ్చరం మాలో లేకుండా, కేవలం స్వార్థం లేకుండా మీ వాక్యాన్ని నమ్మకంగా ప్రేమ కలిగి సత్యాన్ని ప్రకటించడానికి, సహోదరులుగా కలిసి అడుగులు వేయడానికి మమ్మల్ని వాడుకుంటారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సెలవు.